ఢిల్లీలో ఈడీ కొట్టిన దెబ్బకు ఇక్కడ షేక్ అవుతుంది. లిక్కర్ స్కామ్ లో ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు ఉంటాయోనన్న ఉత్కంఠ సర్వత్రా కలుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ లిక్కర్ స్కామ్ తో సంబంధాలున్న వారి కూసాలు కదులుతున్నాయి. ఎవరికి నోటీసులు వస్తాయో ఇంకెన్ని అరెస్టులు ఉంటాయోనన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఢిల్లీలో కూపిలాగితే ఏపీ తెలంగాణలో డొంకలు కుదురుతున్నాయి. మాస్టర్ మైండ్స్ అన్ని ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దర్యాప్తు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈడీ దర్యాప్తునకు సంబంధించిన కీలక సమాచారం TV5 సంపాదించింది. పక్కా ఆధారాలతో TV5 బ్లాస్ట్ చేసిన ఈ బ్లోయింగ్ రిపోర్ట్తో ఏపీ తెలంగాణలోని రాజకీయ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముందు ముందు పెద్ద తలకాయలు బయటకొస్తాయని, కీలక వ్యక్తులను ఈడీ అరెస్టు చేయడం ఖాయమనే ప్రచారం విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ స్ట్రోక్ తగలబోతోంది. ఈడీ దర్యాప్తులో మైండ్ బ్లోయింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈడీకి దొరికిన లింక్తో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు షేక్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని కొందరు రాజకీయ ప్రముఖుల మెడకు లిక్కర్ స్కామ్ ఉచ్చు మరింత బిగుసుకోబోతోంది. ఇప్పుడు ఈడీ చేతిలో ఉన్న జెట్ సెట్ గో కార్యకలాపాలు, విమాన ప్రయాణికుల చిట్టా కేసులో మరింత కీలకంగా మారనుంది. ఆ చిట్టాను TV5 ఎక్స్క్లూసివ్ గా సంపాదించింది. దీనిని ముందుగానే బ్రేక్ చేసిన TV5 ఎయిర్పోర్ట్స్ అథారిటీకి ఈడీ రాసిన లేఖను ఎక్స్క్లూసివ్ గా చూపించింది. ఈ బ్లాస్టింగ్ రిపోర్ట్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. TV5లో ఎప్పుడైతే ఈ స్టోరీ బ్లాస్ట్ అయిందో అప్పటి నుంచి సదరు పెద్ద మనుషుల్లో వణుకు మొదలైనట్లు సమాచారం. ఏం జరుగుతుందో అర్థం కాక కొందరు ఢిల్లీ వెళ్తుంటే మరికొందరు అక్కడే మకాం వేసి తప్పించుకునేందుకు పావులు కదుపుతున్నట్లుగా ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అటు జెట్ సెట్ గో విమానాలకు సంబంధించిన కార్యకలాపాల లిస్ట్ ఇవ్వాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీకి ఈడీ లేఖ రాయడం, ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించిన వారిలో వణుకు మొదలైనట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులు, పెద్ద మనుషులుగా చెలామణి అయ్యేవారు ఈ లిస్టు ఉండడంతో రాజకీయ పీఠాలు కదిలేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ ఇక్కడ అధికార పార్టీ నేతల మూలాలు షేక్ అవుతున్నాయి. అందులో ఉన్న ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారనే వార్తలు రావడంతో ఒక్కసారిగా ప్రకంపనలు చెలరేగాయి. నెక్స్ట్ లెవెల్ అరెస్టులకు ఈడీ రంగం సిద్ధం చేస్తుండగా ఇందులో ప్రముఖులు ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అప్రూవర్గా మారిన దినేష్ అరోరా కోర్టుకు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. దినేష్ అరోరా నుంచి ఈడీ కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం ఆధారంగానే ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. పక్కా ఆధారాలతోనే ఈడీ అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తుంటే త్వరలో ప్రముఖులకు నోటీసులు ఇవ్వడం, అరెస్టు చేయడం జరగవచ్చని తెలుస్తోంది. పైకి లిక్కర్ స్కామ్ మూలాలు బయటపెట్టే దిశగా ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు అందరూ అనుకుంటున్నా ఇందులో మరో కోణం కూడా కనబడుతోంది. జెట్ సెట్ గో సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ప్రయాణించారనే దానిపైన ఈడీ వివరాలు సేకరిస్తుండగా ఆ వివరాల ఆధారంగా మరికొన్ని బ్లాస్టులు జరుగుతున్నాయని తెలుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దర్యాప్తుతో రాజకీయంగా ఒక కుదుపైతే ఏర్పడింది. బేగంపేట కేంద్రంగా గతంలో కొన్ని రాష్ట్రాలకు డబ్బులు వెళ్లినట్లుగా అనుమానాలు వస్తుండడం, ఈడీ దర్యాప్తు కూడా అదే దశలో సాగుతుండడంతో ముందు ముందు ఏం జరగబోతోంది అనేది కూడా ఉత్కంఠను రేపుతోంది. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను TV5 ముందే బయటపెట్టింది. తెలుగు రాష్ట్రాలతో ఉన్న లింకులను ఆధారాలతో సహా బ్రేక్ చేసింది. TV5లో వచ్చిన వరుస కథనాలు రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేశాయి. పెద్ద పెద్ద నేతలు, వారి బంధుకణం, ఒకరి తర్వాత ఒకరి పేర్లు బయటకు వస్తుండడం, ఈడీ దర్యాప్తులో వరుస అరెస్టు జరుగుతుండడంతో ఆ లిస్టులో నెక్స్ట్ ఎవరున్నారనే టెన్షన్ రాజకీయ ప్రముఖులను వెంటాడుతోంది. ఇక్కడితో అయిపోలేదు. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరింత సమాచారం TV5 దగ్గర ఉంది. అయితే ఈడీ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసును విచారిస్తున్నందువల్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతోంది TV5. దీనిపై పక్కా ఆధారాలతో మరింత సమాచారాన్ని TV5 ఎప్పటికప్పుడు మీకందిస్తుంది. TV5 చేతిలో లిక్కర్ లింకుల చిట్టా ఉండడంతో ఎవరి కుట్టేంటో త్వరలోనే తేలను.